ఐటీ సోదాలు జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని అనంతరం పద్మనాభ సత్రం నాతురాజుపాలెం గ్రామాల్లో ఎన్డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లపురెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు పిఏ శ్రీనివాస్ టీడీపీ నాయకులపై ఐటీ దాడులు జరిగినా చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు పర్సనల్ పిఏ దగ్గర ఉన్న డైరీలో ఎక్కడెక్కడ నుంచి డబ్బులు వచ్చాయో, ఎంత మొత్తం వచ్చిందో ఆధారాలతో సహా పట్టుబడ్డాడని ఆరోపించారు. 2 ఎకరాల ఆసామి అని చెప్పుకునే చంద్రబాబుకు 2,00,000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. వ్యవస్థలు తారుమారు చేయడంలో చంద్రబాబు చాలా దిట్ట అని, చంద్రబాబుపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని, ఆస్తులు స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచాలని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి స్వయాన పర్సనల్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఇతనింటి మీద దాడులు చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల మీద ఐటీ దాడులు జరిగాయి. ఒక్క చంద్రబాబు నాయుడు పర్సనల్ అసిస్టెంట్ దగ్గరనే డైరీలో ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, ఎంతెంత వచ్చింది, డాక్యుమెంట్స్తో సహా మొత్తం ఐటీ దాడుల్లో దొరికిపోయినారు. ఉదయం లేచి చంద్రబాబు పక్కనే ఉంటాడు ఆయన పిఏ పర్సనల్ అసిస్టెంట్. దీని మీద ఐటీ వాళ్ళు నిన్న వెల్లడించడం జరిగింది. 2 ఎకరాల ఆసామిని నేను ప్రజల మనిషిని అని చెప్పుకుంటుండేది. మేము మొట్టమొదటి నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, అందరం కూడా చంద్రబాబు గత పరిపాలనంతా అవినీతిమయం, మరలా 5 సంవత్సరాలలో కూడా అవినీతి విలయతాండవం చేస్తూ ఉండి కోట్లకు పడగలెత్తాడు, 2 ఎకరాల ఆసామి 4,00,000 కోట్లకు పడగలెత్తాడని చెప్పేసి మేము రాష్ట్రమంతటా తిరుగుతూ ప్రతి దగ్గర కూడా చెప్పడం జరిగింది. అది ఈరోజు ఈ ఐటీ దాడుల్లో నిజమైంది. మొట్టమొదటి నుంచి మేము ఏ ఆరోపణలు అయితే చేస్తూ వచ్చామో దానికి మేము కట్టుబడి ఉన్నాం. వ్యవస్థలను తారుమారు చేయడంలో చంద్రబాబు చాలా పెద్ద దిట్ట. ఈరోజు ఒక పిఏ దగ్గర దాదాపు 85 లక్షల నగదు పట్టుకున్నారు, 71 లక్షలు విలువ చేసే ఆభరణాలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా పిఏ దగ్గర దొరికినాయి. డైరీ ఒకటి దొరికింది. అవన్నీ కూడా లెక్కలేస్తే 2,000 కోట్లు. ఈరోజు ఎక్కడ దాచిపెట్టినా దాగు, భగవంతుడనేవాడు ఉన్నాడు, పైన చేతి చూస్తూ ఉన్నాడు. నువ్వు కాంగ్రెస్ పార్టీ కుమ్ముక్కయ్యి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టించారు, జైల్లో పెట్టించారు 16 నెలలు. మా జగన్మోహన్ రెడ్డి గారు మచ్చల్లేని నాయకుడు, కడిగిన ఆణిముత్యం, తలెత్తుకుని తిరిగాడు. మీరు జైల్లో పెట్టించినా, కేసులు పెట్టించినా, మీరు కాంగ్రెస్ పార్టీ కుమ్ముక్కై చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ ఒకటై కేసులు పెట్టినా ప్రజల్లోకి వచ్చినటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు.